అలా అలా కరివేపాకు వేసుకోవాలి. ఇలా మాత్రం వేయకండి, మీద పడుతుంది, కన్ను దొబ్బేస్తాయి, జాగ్రత్తగా వేయండి. ఇలాంటి సాహసాలు నాకు కొత్త ఏం కాదు, మీకు కొత్త. సో దయచేసి నిపుణులు ఉండగానే చేయండి ఇలాంటి కర్రీస్ అయితే. అబ్బాబ్బాబ్బాబ్బా. సో గాయ్స్, ఈరోజు అయితే మన ఫస్ట్ వ్లాగ్. ఇదైతే మనం ఈరోజు మా అక్క రొయ్యలు అవి ఇవి తెచ్చింది, రొయ్యలు మన చేపలు ఇవన్నీ తెచ్చింది. సో రెడీ చేస్తా అని అంటే ఓకే, మనం ఒక వ్లాగ్ చేద్దాం. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్ కదా, సో ఎలాగో ఇట్లా రెసిపీ చేసినట్టు కూడా ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని సో అట్లా ప్లాన్ చేసినాం. ఎలా ఉన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎంత పడింది, చాలా చీప్ వచ్చేసింది మనకైతే ఈ చేపలు రొయ్యలు. మీకు చూపిస్తా, ఇదిగోండి రొయ్యలు సైజు చూడండి, మామూలుగా లేదు రొయ్యలు చూడండి. ఇది ఇంకా పీల్ చేయలేదు, పీల్ చేయాలి చేయాలన్నమాట. సో ఈ రొయ్యలు మన చేపలు వాళ్ళు ఆల్రెడీ లైక్ చేపల సైజ్ వచ్చింది రావడమే, చాలా నీట్ గా ఉంది చూడండి, ముక్క చాలా బాగుంది. ఇదిగోండి రొయ్యలు కూడా చాలా బాగుంది, అంటే 98 రూపీస్ కి ఇది చాలా చవక అని చెప్పాలి, చాలా చవక. ఇలాంటి చవక సరుకులు అనేది మనకి ఎక్కడో ఎప్పుడో అదృష్టం ఉంటాయి కానీ దొరకవు, ఎందుకంటే ఇది వరకే ఇది 1/2 కేజీ, ఇది 1/2 కేజీ కదా. సో ఇది 1/2 కేజీ, ఇది 1/2 కేజీ. పీల్ తీసిన తర్వాత అరౌండ్ 350 to 400 grams దాకా రావచ్చు. సో చాలా చీప్ గా దొరికినట్టే అనుకున్నా, అందుకే బ్లాక్ చేస్తున్నా. 98 రూపీస్ కి ఇది 1/2 కిలో. సో బోత్ రెండు కలిపితే మనకి కిలో అవుతుంది ఇక్కడ. యా బట్ గైస్, ఇది లైక్ న్యూ యూజర్ కి మాత్రమే, లైక్ ఇఫ్ యు ఆర్ ఎన్రోలింగ్ విత్ 1 నెంబర్ అలా అయితే ఫస్ట్ ఆర్డర్ లో మీకు ఆఫర్ అప్లికబుల్ అవుతుంది, లేకపోతే రాదు. రాదు. అది ఏ యాప్ లో చేసినావు? ఫ్రెష్ టు హోమ్. ఫ్రెష్ టు హోమ్ లో చేసింది అనమాట. ఇది అయితే ఏ ప్రమోషన్ కాదు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉంటే మనకు అంత సీన్ లేదు, మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, జస్ట్ చెప్దామని చెప్తున్నా మీకు. సో అదనమాట, ఫ్రెష్ టు హ్యామ్ హోమ్ 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 ఫ్రెష్ టు హోమ్. అందులో ప్రోమో కోడ్ ఒకటి యాడ్ చేస్తే, ప్రోమో కోడ్ మేము మీకు ఖచ్చితంగా చెప్తాం అదేంటో. సో అది యాడ్ చేసినాక డెలివరీ అయిన తర్వాత అమౌంట్ 24 అవర్స్ కి క్రెడిట్ అయితే 200 క్యాష్ బ్యాక్ వస్తుంది. యాక్చువల్ కాస్ట్ మనకి దీనికి పడింది అయితే అరౌండ్ 390 అనుకుంటా. అదన్నమాట, దానికి మనం ప్రోమో కోడ్ యాడ్ చేసేసరికి ఇట్ గాట్ అరౌండ్ 290 రూపీస్ అండ్ క్యాష్ బ్యాక్ రిటర్న్ వచ్చేసరికి సో మనకి ఈ రెండు మనకి ఒక 290 రూపీస్ లో వచ్చినట్టు. సో సైజ్ కూడా చూడండి, ఇట్ వాస్ అరౌండ్ 12 మంత్స్ ఓల్డ్ అంట. మంచి సైజ్ ఉంది, సైజ్ కూడా బాగుంది, చాలా బాగుంది సైజ్ అయితే. వి కెన్ ట్రై ఫర్ వన్స్. యా, సో కర్రీ చేస్తాం ఇప్పుడు. ఏంది కథ మొత్తం చూడు, రీ ఎంజాయ్ చేయండి కరివేపాకు. అలా అలా కరివేపాకు వేసుకోవాలి, ఇలా మాత్రం వేయకండి, మీద పడుతుంది, కన్ను దొబ్బేస్తాయి, జాగ్రత్తగా వేయండి. ఈ నీళ్లు సరిగ్గా నీళ్లు కూడా ఆరకుండా నేర్చేసింది మాస. సో దయచేసి విజ్ఞప్తి, ఇవన్నీ చూసి మీరు ప్రయోగాలు చేయకండి, మీకు ఎంత కొంత తెలుసుంటది కదా. సో జాగ్రత్త, అది నా మీద పడుతుంది. అది ఇలాంటి సాహసాలు నాకు కొత్త ఏం కాదు, మీకు కొత్త. సో దయచేసి నిపుణులు ఉండగానే చేయండి ఇలాంటి కర్రీస్ అయితే. చాలా దారుణం అండి, తెలియకుండా మూతి దగ్గర పెడితే మూతి కాలిపోదు నాకు, అది సర్ప్రైజ్. ఏం లేదు, అది ఆరాల, ఆరినాక నూనె వేస్తే బాగుంటుంది. ఏమంటావు ఒక అది సాహసం అనే చెప్పచ్చు. మనం చూస్తున్నట్టయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసింది. సో ఏం మామూలుగా ఉంది, మరి ఎందుకు ఎగురుతుంది, ఇంకా వాటర్ ఇంకా అలాగే ఉన్నట్టున్నాయి దాని మీద, అంటే కడిగేటప్పుడు. సో అందుకే ఇలాంటి విస్ఫుటకం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి టైంలో. మీరు చూస్తున్నట్టయితే బాగా కలుపుతుంది. నేను అసలు యాక్చువల్గా బ్లాగర్ కన్నా రిపోర్టర్ అవ్వాల్సింది, మన ఓవర్ యాక్షన్కి కరెక్ట్గా సెట్ అయ్యేది అనమాట, అదిదా సర్ప్రైజ్. చూడండి మంచిగా బాగా కలిపింది, ఈ ఒక్క పని చాలా బాగా చేసింది. కర్రీ ఎలా ఉంది, అసలు సెట్ అయిందా లేదా, అసలు ఇది తినచ్చా, మంచి ప్రాణానికి ఏమన్నా ప్రమాదకరమా, ఇవన్నీ నేను చెప్తాను మీకు, ఖచ్చితంగా చెప్తాను.
ఓకే, స్మెల్ అయితే బాగుంది. మనం అయితే ఫిష్ కర్రీ వండబోతున్నాం. ఫస్ట్ చెప్పు ఏమేమి కలిపినా ఇందులో. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, ఇంకా మసాలా పొడి అన్ని కలిపి లైక్ 40 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. లైక్ ఫ్లేవర్స్ బాగా యాడ్ అవుతాయని చూద్దాం. బాగా యాడ్ అయిందా బుగ్గ అయిందా మొత్తం నేనైతే ఫుల్ టు క్లియర్ మీకు చెప్పేస్తా. బిస్కెట్ అయింది, పట్టా ఫిట్టా. మేము వేస్తున్నాం ఆయిల్ వేస్తున్నా ఆయిల్ మనకు ఉండడానికి రాదు, లేకపోతే మనం డైరెక్ట్ చూపించేస్తాం. మీకు పత్తాపురం అంతా పెట్టుకోకపోవు, అది పంచాయతీ అనమాట. ఈ ఆయిల్ శంబుడు వేసినాం, ఇది వేసినాం, అది వేసినాం అని నేను చెప్పా. మీకు తెలుసు ఎంత వేసుకోవాలి, ఏంది కథ. షిత్కే చేస్తాను, సప్పర్ ఇస్తాను, ఈ సోదంతా నేను చెప్పాను, అది కథ. సో అందరు చెప్పినట్టే నేను కూడా చెప్తాను. ఆయిల్ ఎన్ని వేసినావు? 4 టేబుల్స్పూన్. 4 టేబుల్స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాము అదనమాట. ఇప్పుడు ఇది మరగబెట్టి ఏం చేస్తాం? ఇది ఇందులో ఇప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర ఇవన్నీ మంచిగా దగ్గర పెట్టుకోండి, పంచాయతీ మీకు తెలిసిందే కదా, అన్ని దగ్గర పెట్టుకోండి. టైం దొరికితే మనం వండుతాం కాబట్టి మనకి తెలుసు, ఇలాంటి వాళ్ళకి తెలియదు. అదే దట్స్ వాట్ ఐ యామ్ టాకింగ్. జస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓ యా, యాజ్ ఇట్ ఇస్ ఫిష్ కర్రీ. ఏం కలుపుతున్నాం? ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసేయండి. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ హోమ్ లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నది, మమ్మీ చేసింది, మనం వాడేస్తున్నాం. సో అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా అందులో మిక్స్ చేసేసినాం. అలా కలుపుకోవాలి. అలా టమాటో పేస్ట్, టమాటో పేస్ట్ ఇది టమాటో పేస్ట్ అంటే ఏం లేదు, నాకు తెలియదు, మా అక్క చెప్తుంది. టమాటోస్ ని కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే టమాటో పేస్ట్ వస్తుంది. అంటే టేస్ట్ కోసం చూస్తారా? ఇది టేస్ట్ కోసం అంట. చూద్దాం. సో మనం టమాటా ఏంటది, టమాటా టమాటో పేస్ట్, టమాటో పేస్ట్ అయితే మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు గాయస్. 3 టమాటోస్ తీసుకొని పేస్ట్ చేశాను అన్నమాట. ఓ అంటే ఇది యూట్యూబ్ లో చూసావా నువ్వు ఇలా కలపాలని? వెరీ నైస్. సో దీని తర్వాత ఇది వేయాల, అప్పుడే వేయరు. ఇంకా చాలా మసాలాస్ అవన్నీ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని నిమిషాలు ఆగాలి? ఒక 5 to 10 మినిట్స్ ఆగాలి. ఇలాగా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చా మనం? లైక్ కొంచెం మన ప్రేక్షకులకు చెప్పు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, మసాలా పొడి ఇలా అన్ని వేస్తాం అన్నమాట. ఓ ఇందులో కలిపినా వేయాలా? ఇందులో కలిపినా కూడా వేయాలి. ఓకే ఓకే. లైక్ క్వాంటిటీ అన్నది సెట్ చేసుకోవాలి. ఎక్కువ కారం తినని వాళ్ళు తక్కువ కారం వేసుకోవడం ఇలాంటివి. మా ఇంట్లో కూడా ఎక్కువ కారం తినరు గైస్, అందు గురించి తక్కువ వేస్తాం. ఇప్పుడు అన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. కొంచెం మంచి ఫ్లేవర్ లాగా స్మెల్ వస్తుంది, అట్లాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఏమో కదా ఇవన్నీ యాడ్ చేయడం. మీకు తెలిసింది అనుకో, ఇది సోది యాక్చువల్ గా చెప్పడం. అండ్ గరం మసాలా పౌడర్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా, స్వచ్ఛమైన స్వచ్ఛమైన గరం మసాలా అని చెప్పచ్చు. ఇదిగో చూడండి, మీరు చూస్తున్నట్టయితే చాలా చాలా వావ్, అలా జలుకోవాలి. అదంతా షో అనమాట, ఇట్లా ఇసిరేయండి ఏం కాదు, ఎట్లన్నా కలిపేది కాబట్టి అంతా పెద్ద పట్టించుకోకండి. ఇలా 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 అంతా ఇది బాగా లైక్ గరం మసాలా అన్ని వేసిన తర్వాత కారం ఉప్పు కూడా ఒకేసారి వేసుకోవచ్చు. సో కారం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం. కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నా గైస్, కోపం అనేది చాలా తొందరగా వస్తుంది కదా, ఉప్పులు ఇప్పులు ఇంటి కారాలు. ఎక్కువ కాలం కూడా బతుకుతాం, ఇటువంటి కూరలు ఎక్కువ తినాలని అంటే మనం ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడో ఒకసారి స్పైసీ అంటే ఓకే, ప్రతిసారి స్పైసీ ఉప్పులు కారాలు కోపాలు ఎందుకండి,
ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. సో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం, అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి వాటర్ యాడ్ చేస్తున్నాం. నేనైతే ఒక గ్లాస్ వేసాను. ఒక గ్లాస్ వాటర్ వేసినా మన సరిపోతుందా లేదో నాకైతే తెలీదు, తెలవంగానే ఫస్ట్ మీకే చెప్తాను. సరిపోతుందా అది? కొంచెం కావాలి, కొన్ని వాటర్ కావాలన్నమాట. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ. అండ్ తర్వాత మనం ఈ ఫిష్ పేసెస్ ని అందులో వేస్తాం కొంచెం ఉడకడానికి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్, వాటర్ అయితే బాయిల్ అయింది. సో మనం పీసెస్ అందులో పెడుతున్నాం. సిమ్ లో పెట్టుకోవాలి గైస్, అది కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకు గైస్? ఎందుకంటే ఫిషెస్ తొందరగా ఉడికిపోయి స్మాష్ స్మాష్ అయిపోతాయి. సో మనం కొంచెం లో ఫ్లేమ్ లో చేసుకున్నాం అనుకో, మనకు కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది, అట్ ద సేమ్ టైం కర్రీ కూడా ఇలా కుక్ అవుతుంది. ఓ నైస్. సో ఫిషెస్ అయితే అందులో వేసేసినాం. ఇంకెంత 10-15 మినిట్స్ వెయిట్ చేయాలా మనం తినేందుకు? ఒక 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్ పడుతుంది అంట. ఒక 20 మినిట్స్ దాన్ని అట్లా మూత పెట్టుకోవచ్చు బెటర్. అది ఉడకంగానే ఇక తినే ప్రోగ్రామ్ పెట్టుకుందాం, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు ఫ్రెండ్స్, చాలా ఆకలిస్తుంది. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వదిలేసినాం అనుకో, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత టేస్ట్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటా అనమాట. ఐ థింక్ టేస్ట్ బాగానే వస్తుంది అనుకుంటా, ఎందుకంటే మనం చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యాడ్ చేసినాం కాబట్టి. సో చూద్దాం ఏమైతుందో, మనం చేసే ప్రయత్నం అయితే మనం చేసినాం. సో ఫైనల్లీ టేస్ట్ ఎలా ఉందైతే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో 20 మినిట్స్ తర్వాత అయితే మనం మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేస్తున్నాం. వేసి ఇప్పుడు కొత్తిమీర వేసి 1 మినిట్ మళ్ళీ మూత పెట్టాలా. ఇంకా కర్రీ ఎలా ఉందో నేను మీకు రివ్యూ చెప్తాను. సో ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది, మనం తింటున్నాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను నేను. నువ్వు తిన్నావు కదా ఆల్రెడీ, ఎలా ఉంది? సో గాయ్స్ కారం అయితే కొంచెం ఎక్కువైంది, కర్రీ అయితే టేస్ట్ బాగుంది, కారం లైట్గా ఎక్కువైంది అయినా ఎందుకో తెలీదు. ప్లీజ్ దీన్ని చెప్తా ఎట్లుందో. పీస్తో బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, కొంచెం లైట్గా కారం ఎక్కువైంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు మేము కారం ఎంత తక్కువ తింటామో, చాలా తక్కువ తక్కువ వేసుకొని తింటా నేనైతే అది. సో మీరైతే చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఏదైనా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏంటి ఏదైనా కర్రీస్ రిలేటెడ్ వీడియోస్ చేయాలా ఏంటి అనేది కమెంట్ చేయండి. ఓకే థ్యాంక్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.